హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము కుంకుమ అక్షంతలు ఎలా తయారు చేయాలి, కుంకుమ అక్షంతలం వల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందామండి. నేను పసుపు అక్షంతలు ఆల్రెడీ వీడియో పెట్టానండి, చూడండి. ఈరోజు కుంకుమ అక్షంతలు అనేవి మనము ఎలా తయారు ప్రిపేర్ చేసుకోవాలి, కుంకుమ అక్షంతల్ని మనము కుంకుమ పూజప్పుడు అక్షంతల్ని కుంకుమ అక్షంతలతో పూజ చేస్తే లక్ష్మీదేవికి చాలా ఐశ్వర్యం అనేది కలుగుతుందండి. ఈ రోజు కుంకుమ అక్షంతలు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము బియ్యాన్ని నీట్గా మనము ఏ రాళ్ళు కూడా ఏమీ లేకుండా నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అక్షంతలు కలుపుకునే ప్లేటు నీట్గా తోముకొని పరిశుభ్రమైనదై ఉండాలన్నమాట. అక్షంతలకి కలుపుకునే ప్లేటు మనము సెంటు తీసుకోవాలండి. సెంటు సుగంధభరితమైనది ఏదైనా మనం వేయాలండి, లేకపోతే రోజు వాటర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. మనము అక్షంతలు కలుపుకున్నప్పుడు ఆవు నెయ్యి ఉండాలండి. ఆవు నెయ్యి కుంకుమలతో కుంకుమ అండి, ఆవు నెయ్యి కుంకుమలతో మనము కుంకుమ అక్షంతలు కలుపుకోవాలి. కుంకుమ అక్షంతలు ఎక్కువగా మనము కుంకుమ పూజలు చేసినప్పుడు, అమ్మవారి పూజలు చేసినప్పుడు మనము ఈ కుంకుమ అక్షంతలు అనేవి వాడతామన్నమాట. కుంకుమ అక్షంతలకి చాలా పవర్ఫుల్ ఉందండి. కనకదుర్గమ్మకైనా, కాళికాదేవికైనా, లేకపోతే మా అమ్మవారి భువనేశ్వరి దేవికైనా, లలితాదేవికైనా, ఎవరికైనా కుంకుమ అక్షంతలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంటిలో పువ్వులు లేనప్పుడు లక్ష్మీదేవికి కుంకుమ అక్షంతలతో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. చాలా మంది కూడా పువ్వులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, దొరకనప్పుడు కుంకుమ అక్షంతలతో పూజ చేస్తే పువ్వులతో పూజ చేసినంత ఫలితం దక్కుతుందన్నమాట. మనము నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కుంకుమ అక్షంతలలో మనము కొంచెం సుగంధ భరితమైన పర్ఫ్యూమ్ వాడాలండి. సెంటు, సెంట్ అయినా రోజు వాటర్ అయినా కూడా మనం వాడవచ్చు అండి. నేను సెంట్ వేసాను. ఎప్పుడూ కూడా అమ్మవారికి మనం చేసే అక్షంతల్లో మనము సెంట్ అనేది వేసుకుంటే అమ్మవారికి సుగంధ భరితమైన సుగంధ ద్రవ్యాలంటే చాలా ప్రీతి అన్నమాట. తరువాత మనం ఇందులో ఆవు నెయ్యి వేసుకోవాలండి. ఒక అర స్పూన్ అయితే ఆవు నెయ్యి సరిపోతుంది, కొంచెం పావు టీ స్పూన్. తరువాత కుంకుమ వేసుకోవాలి. ఇలా కుంకుమ అక్షంతల్ని నీట్గా మనము చేతితో కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా అక్షంతల్ని స్పూన్తో కలుపకూడదు, చేతితో కలిపితే బాగా కలుస్తాయన్నమాట. చూడండి, కలుపుతుంటేనే ఆ సెంటు వాసన అనేది వస్తుందన్నమాట. చాలా నీట్గా ఇలా కలుపుకోవాలి. కుంకుమ వేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. కుంకుమ చాలకపోతే మళ్ళీ వేసుకొని మనము కలుపుకోవాలండి. ఈ అక్షంతల్ని మనము శనివారం నాడు కలుపుకోవాలండి. కలుపుకొని ఉంచుకొని మంగళవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, లేకపోతే లక్ష్మీ వారము, గురువారము, లేకపోతే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి మనము కలుపుకోవాలండి. ఈ అక్షంతలు కలిపేటప్పుడు మట్టి గాజులు చేతికి ఉండాలండి, నుదుటిన కుంకుమ ఉండాలండి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళు మట్టి గాజులు లేకుండా ఈ కుంకుమ అక్షంతల్ని కలుపుకోకూడదు. మనకి ఎప్పుడూ కూడా చూసారా ఇలా కలుపుకోవాలి. కుంకుమ అక్షంతల్ని ఇలా కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మనకి పువ్వులు లేనప్పుడు చూసారు కదండి అక్షంతల్ని ఎలా కలుపుకున్నానో. ఇలా సింపుల్గా ఈజీగా కుంకుమ అక్షంతల్ని ఇంటిలో కలుపుకోండి. మనము శుభకార్యాలు చేసినప్పుడు ఈ కుంకుమ అమ్మవార్లకి మనము కుంకుమ అక్షంతల్ని మనము వేసుకుంటే చాలా మంచిదండి. అంతేకాదు కుంకుమ అక్షంతలను మనం పూజల్లో వాడుకోవచ్చండి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేసినప్పుడు కుంకుమ అక్షంతలను కూడా మనం అమ్మవారి మీద వేసుకుని మనం పూజ చేసుకోవచ్చండి. ప్రతి నిత్యము మంగళవారము, గురువారము, శుక్రవారం నాడు కుంకుమ అక్షంతలతో పూజ చేసుకుంటే ఇంటిలో అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కుంకుమ అక్షంతల్ని కలుపుకొని మనం ఒక డబ్బా పెట్టుకుని, ఇవి ఒక వారం రోజులండి, మనం ఒక వన్ వీక్ కి సరిపడా కలుపుకోవాలి. అంతకంటే ఎక్కువ రోజులు వద్దు, ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ గా మనం కలుపుకోవాలండి. వారానికి ఒకసారి అయితే సరిపోతుంది, అది కూడా గుప్పిడి గుప్పిడి కలుపుకోండి. ఎక్కువ కలుపుకొని కూడా మనం డబ్బాలో స్టోర్ చేసుకోకూడదండి. ఎప్పుడు కూడా ఒక వారము, వారంలో మంగళవారం నాడు, గురువారం నాడు, శుక్రవారం నాడు వచ్చేటట్టు ఈ కుంకుమ అక్షంతల్ని కలుపుకోండి.
ఎప్పటికప్పుడు మనం తాజాగా కలుపుకుంటే కుంకుమతో ఉన్న అక్షింతలు బాగుంటాయండి, నీట్ గా ఉంటాయి చూడటానికి కూడా. మనం పూజ చేసుకున్నా గాని మనం ఫ్రెష్ గా అక్షింతలతో పూజ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇంటిలో కుంకుమ అక్షింతలు. ఈ కుంకుమ అక్షింతలకి ఆవు నెయ్యి కొంచెం సుగంధభరితమైన సెంట్ అండి, తర్వాత కుంకుమ, ఈ మూడిటితో మనము బియ్యం అండి, ఈ నాలుగిటితో మనము కుంకుమ అక్షింతల్ని చక్కగా ఎలా తొందరగా ఈజీగా ఇంటిలో ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు కూడా ఈ కుంకుమ అక్షింతల్ని మంగళవారం నాడు, గురువారం నాడు, శుక్రవారం నాడు చక్కగా అమ్మవారికి లలితాదేవి అయినా కనకదుర్గమ్మ అయినా కాళికాదేవి అయినా మీరు చక్కగా పూజ చేసుకోండి. పువ్వులతో కలిపి ఈ కుంకుమ అక్షింతల్ని మనము పూజా మందిరంలో అమ్మవారి పాదాల ముందు వేసుకుంటూ మనం అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అన్నమాట. ధన్యవాదాలు.